గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 2 నెలల క్రితం ప్రారంభించినటువంటి కార్యక్రమం సామాజిక సాధికార యాత్ర అన్నటువంటిది. ఆ సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈ నెల 31వ తారీఖున మంగళగిరిలో మిద్దె సెంటర్లో సామాజిక సాధికార సభ మహాసభ జరుగుతుంది. ఆ మహాసభకు ముందు పెద్ద ఎత్తున పాదయాత్రగా మిద్దె సెంటర్కి కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు అందరూ కూడా, దళిత సోదర సోదరీమణులు అందరూ కూడా ఆ యొక్క పాదయాత్రలో పార్టిసిపేట్ చేసి ఆ యొక్క మహాసభలో, సాధికార మహాసభలో అందరూ కూడా పాల్గొంటారు. ఈ యొక్క సాధికార యాత్ర మహాసభ ముఖ్య ఉద్దేశం సమాజంలో ఉన్నటువంటి సమసమాజాన్ని స్థాపించడం, సమాజంలో అణగారిన వర్గాలు, కొన్ని శతాబ్దాలుగా అణగారిన వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా, బడుగు బలహీన వర్గాలని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎవరైతే అణగదొక్కబడ్డారో వాళ్ళందరినీ కూడా మిగతా వర్గ సామాజిక వర్గాలతో పాటు సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని, వివిధ పథకాలని, సంక్షేమ పథకాలని అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సంక్షేమ పథకాలను లబ్ధిని ప్రజలకు తెలియచెప్పేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సాధికార యాత్ర అన్నటువంటిది మేము రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా 31వ తారీఖు ఈ యొక్క మంగళగిరిలో, ఈ యొక్క మంగళగిరి పట్టణంలో ఈ మహాసభ జరుగుతుంది. దీని అందరికీ కూడా ప్రజలందరూ, మంగళగిరి ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ యొక్క సాధికార సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మనం సాధికార సభను గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. సార్, మంగళగిరి నియోజకవర్గం అనేటువంటి 175 నియోజకవర్గంలో ప్రత్యేక సంతరించింది. బికాస్ ఆఫ్ ఇది క్యాపిటల్ లో ఉన్నాము, అవతల పోటీదారులు కూడా బలమైనటువంటి, దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు మీరు గెలుపు సంబంధించి? పోటీ పడేటటువంటి ప్రతిపక్ష ఎవరు వ్యక్తి ఎవరైనా కానీ మేము, మీరు ఒక్కసారి చరిత్ర తిరగవేయండి. తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో ఏ రోజు, ఏ సార్వత్రిక ఎన్నికల్లో ఇంతవరకు గెలవలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 2 సార్లు ఇక్కడ మేము ఈ సీటును కైవసం చేసుకున్నాం. రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లోకేష్ తప్పకుండా ఓడిపోతాడు. మా అభ్యర్థి చిరంజీవి, గంజి చిరంజీవి తప్పకుండా గెలుస్తాడన్నటువంటి విశ్వాసం ధీమా మాలో ఉంది. తప్పకుండా ఈ సీటును కైవసం చేస్తుంటాం. మంగళగిరిలో వైసీపీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైన సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలు, ముఖ్యంగా వీవర్స్ కమ్యూనిటీ. మేము నిలబడుతున్నటువంటి వ్యక్తి వీవర్స్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా యొక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు కానీ, మేము ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు వెనుకబడినటువంటి తరగతులకు ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీస్కు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడా ఇవ్వనటువంటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా మేము పైకి తీసుకొస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇంచుమించుగా 80% మంది ఏదో ఒక పథకంలో లబ్ధి పొందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి వాళ్ళే. వాళ్ళందరూ కూడా వాళ్ళ శక్తి వంచన లేకుండా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయేటటువంటి ఎన్నికల్లో ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి
వారికి భవిష్యత్తులో రాబోయేటటువంటి 5 సంవత్సరాలు 24 నుంచి 29 వరకు వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ను కాపాడుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్ను కూడా కాపాడుతారన్నటువంటి నమ్మకం